हरि ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्र कन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। श्री गुरुभ्यो नमः। श्री काशी खंडानिकि स्वागतं पलुकुतू प्रेक्षकुलंदरिकी పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ లోకహితాన్ని కాంక్షించి ఇంద్రాది దేవతలు బృహస్పతితో కలుపుకొని మునీశ్వరులందరూ కూడా ఎట్టకేలకు కాశీనగరాన్ని చేరి పుణ్యక్షేత్రాన్ని చేరి స్నానమాచరించి దర్శనాలు చేసుకుని పురాణ శ్రవణం చేసి దాన ధర్మాలు చేసి మొత్తం మీద అగస్త్య మహాముని యొక్క ఆశ్రమానికి అడుగు పెట్టారు। అడుగు పెడుతున్నారో లేదో వాళ్ళకి వీధి గుమ్మం అంటే గేట్ అని అంటున్నారు వీధి గుమ్మం ఆ వీధి గుమ్మంలోనే వాళ్ళకి అద్భుతమైనటువంటి దృశ్యం వాళ్ళ కళ్ళబడింది। కండూయనముసేయు కరటి సుండాదండ పుష్కరమున సింహపోతకంబు వాలారు నకముల వదన మించుక ఎత్తి ముద్దాడు పులులేటి ముద్దరాలి నిండు కౌగిట చేర్చి నిమ్మిమై తోడేలు కొదమచింబోతును గుస్తరించు గుంజమండపకుటి క్రోడమధ్యంబున ఆకుతోచరలాడు అడవి పిల్లి ఎండ తాకక ఉండంగ ఎత్తిపట్టు పగలు ముంగికి భుజగంబు పడగ గొడుగు కోతితో మైత్రి పాటించు కొండగురియ ఔర్వశేయుని పుణ్య ఆశ్రమాంతరమున ఔర్వశేయుని యొక్క పుణ్యమైన ఆశ్రమం యొక్క లోపలి భాగంలో చూశారు వీళ్ళు। ఇక్కడ మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి। ఔర్వశేయుడు అంటే ఊర్వశి సంబంధమైనటువంటి కుమారుడు, ఊర్వశి పుత్రుడు అంటే ఒకానొకసారి మిత్రుడు వరుణుడు, మిత్రావరుణులు అంటే వాళ్ళ ఇద్దరిని కూడా సాధారణంగా అన్ని గ్రంథాలు మిత్రావరుణుడు అని వస్తుంది, మిత్రుడు వేరు వరుణుడు వేరు। ఆ వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఊర్వశిని చూసి ఇద్దరు కూడా మరి మనస్సు పడ్డారు ఇద్దరు కూడాను। ఆ విధంగా ఆ మనస్సు పడ్డం వల్ల రేతపతనం వల్ల అది ఒక కొండలో పెట్టినట్లయితే దాంట్లోంచి వశిష్ఠుడు అగస్త్యుడు ఇద్దరు వచ్చారు। అందుకే ఔర్వశేయుడు అంటే ఊర్వశీనందనుడైనటువంటి అగస్త్యుడు ఇక్కడ చెప్పుకోవాలి। ఇక్కడ వశిష్ఠుతో పని లేదు కాబట్టి ఇంకొక విషయం గమనించుకోవాలి, ఇది వశిష్ఠుడికి మరుజన్మ, ఇది మొదటి జన్మ శాపం చేత అయిపోయింది, మరి ఆ రెండవ జన్మ కోసం అంటే అదే లక్షణాలతో అదే ఆకారంతో ఔర్వశేయుడిగా మళ్ళీ వశిష్ఠ మహర్షిగా జన్మించాడు, అతని సోదరుడిగా అగస్త్యుడు జన్మించాడు। కాబట్టి ఈ అగస్త్యుని యొక్క ఆశ్రమం ఊర్వశీ సంబంధమైన అంటే ఊర్వశీ నందనుడైనటువంటి అగస్త్య మహాముని యొక్క ఆశ్రమంలో అడుగు పెడుతుంటే ఒక విచిత్రం ఏంటంటే అక్కడ ఒక ఏనుగు ఉందిటండి। ఆ ఏనుగు ఏమవుతుందంటే నిలబడి ఉంటే ఆ ఒక సింహపు పిల్ల వచ్చి ఏనుగుకు సుఖాన్ని కలిగించడం కోసం తొండాన్ని నెమ్మదిగా కొనయందు గోకుతోందిటండి సింహం పిల్ల, నెమ్మదిగా ఇలా ఇలా గోకుతుంది। మనకు కూడా ఒక్కసారి కొన్ని అవయవాలు ఇలా గోక్కుంటే కొంచెం సరదాగా శాంతంగా బాగుంటాయి కాబట్టి అలా దురద వచ్చినప్పుడు తిరుముడు కాదు అటుగా ఆ ఏనుగు కూడా కొంచెం దురద వస్తుంటే నెమ్మదిగా అలా గోకుతుంది, ఇది సింహం పిల్ల। కానీ శాస్త్రం ఏం చెబుతుంది మనకి, సింహము పిల్ల అయినప్పటికీ మదపుటి ఏనుగుల కుంభస్థలం మీద ఎక్కి బతలు కొడుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది। నీతి శతకంలో కూడా అదే, మనకి నీతి శాస్త్రంలో కూడా అదే ఉంది। కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఆశ్రమంలో ఏనుగుకి ఒక సింహపు పిల్ల నెమ్మదిగా గోకుతోంది దానికి సంతోషాన్ని కలిగించడం కోసం అంతేనా। ఇంకట ఇక పులి
ఆ పులి ఏం చేస్తుందట లేటి ముద్ర అంటే లేత అయినటువంటి ఈ లేడి యొక్క ముఖాన్ని ముద్దెట్టుకుంటుంది అంటే ఇక్కడ మనం పరస్పరము జాతి వైరము కలిగినటువంటి జంతువులు ఒకదాన్ని ఒకటి ఎలా మైత్రితో స్నేహంతో పొందికతో ఉన్నాయో మనం గమనించాలి అది ఆశ్రమం యొక్క విశిష్టత పూర్వం ఆశ్రమాలన్నీ ఇలాగే పరస్పర విరుద్ధములైనటువంటి జంతువులన్నీ కూడా కలిసికట్టుగా ఉండేవి ఆశ్రమాలు ఎందుకంటే అది ఆశ్రమ వాతావరణం వల్ల వాటికి ఆ లక్షణం ఏర్పడుతుంది మళ్ళీ బయటికి వెళ్ళాము మళ్ళీ జాతి వైరం వచ్చేస్తుంది ఆశ్రమంలో మాత్రం కలగలుపుగా అలా ఉంటాయన్నమాట ఇకపోతే తోడేలు ఏం చేస్తుందంటే కొదమ మేకపోతుని ప్రేమతో నిండు కౌగిట్లో చేర్చుకుని ఊరడిస్తుందట అది ఇంకా అడవి పిల్లి ఎలుకతో చలగాటమాడుతోందండి సాధారణంగా ఎలుక పిల్లిని చూస్తే కన్నంలోకి పారిపోతుంది అలాగే పిల్లి ఎలుకను చూస్తే మీద దూకేస్తుంది కానీ ఈ ఆశ్రమంలో అగస్త్యుని యొక్క ఆశ్రమంలో ఈ ఎలుక ఈ పిల్లి రెండు దోబూసులు ఆడుకున్నాడు ఒకదాని ఒకటి ఎక్కడ ఒకటి పరిగెత్తడం వెనకాల పరిగెత్తడం ఆడు దూరం అలాగా దోబూసుల కింద చక్కగా ఆడుకున్నా దాని ఏమన్నా చెరలాటం ఆడుకున్నాయని చెప్పి వర్ణించాడు దీంట్లో ఇంకా ఇక పగటి వేళ ముంగెసకి ఎండ తగులుతుందేమోనని పాము తన పడగ అనేటటువంటి గొడుగును పడుతుందండి ఎంత ఆశ్చర్యమో చూడండి పాము మరి పడగ విప్పినట్లయితే ఇలా గొడుగులా వస్తుంది కదా మరి మామూలుగా అయితే సన్నగానే ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ భాగం మాము సన్నగానే ఉంటుంది అప్పుడప్పుడు తలగా అయితే చూస్తూ ఉంటుంది ఇలాగా అలా ఇదేం చేస్తుందంటే ఆ ముంగిసకి ఎండ తగలకుండా పగటి వేళ ఎండ తగులుతుంది కదా రాత్రిపూట తిరుగు సంచరిస్తూ ఉంటుంది న్యాయంగా పాముకి ముంగిసకి బద్ధ విరోధం ముంగిస పామును చూచింది అంటే వదిలిపెట్టదు కరి అటు కరిచి ఇటు కరిచి ఎందుకంటే పాము కాటు వేసిన ముంగిసికి ఏమీ అవ్వదు అప్పుడు మహారాజు ఒక్కొక్క వెంటర రాలుతూ ఉంటాయంది అంచేత ఆ ముంగిస పామును పట్టేస్తుంది అటువంటిది ఇక్కడ ఏం చేస్తుంది ముంగిసకి పాము చక్కగా ఎండ తగలకుండా పడగలా విప్పి గొడుగులా పట్టుకుంటుందండి ఇంకా కొండ గొర్రె కోతితో స్నేహం కూర్చుని దగ్గర కూర్చుని ఏవో వాళ్ళ భాషలో మాట్లాడుకున్నాయి కొండ గొర్రె దాని రెండింటికి విరోధం కానీ ఆ రెండు కూడా ఒకదాని పక్కన వాడు కూర్చుని అట్లాగా శాంతంగా పరస్పర వైరాన్ని విడిచిపెట్టి హాయిగా ఆనందంగా కాలక్షేపం చేస్తుంది ఇంకా అక్కట ఒక మగలేడి ఏం చేస్తుందంటే ఆడలేడి అప్పుడే పాపం కొత్త పురిటాలు అంటే అప్పుడే ఒక రోజు క్రితం రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ప్రసవించింది పిల్లని పెట్టింది మరి ఆహారం అప్పుడు సంపాదించుకోలేదు కదా అందువల్ల ఈ మగలేడు ఏం చేసిందట అక్కడ వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళ అన్నం గంజి వారుస్తారు కదా ఇప్పుడు గంజి అంటే కూడా తెలియని స్థితి ఏర్పడుతుంది పూర్వం ఇవన్నీ ఉండేవి ఇప్పుడు కొన్ని వస్తువులు అంతరించిపోతున్నాయి అసలు పేర్లు చెప్పినా ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు తిరగలు ఉంది పూర్వీకులు ఏం చేసేవారంటే తిరగల తిప్పుతూ దాంట్లో పోసి తిప్పితే పక్కన నుంచి వచ్చేస్తుండేవి కందిపప్పు వాటిని విసురుకుంటూ ఉండేవారు బియ్యం విసురుకుంటూ ఉండేవారు ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత చూసారు అలా ఆ తిరగళ్ళే వెళ్ళిపోయాయి రోకళ్ళే వెళ్ళిపోయాయి రోళ్ళు రుబ్బు రోళ్ళు ఉండేవి అవి వెళ్ళిపోయాయి ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి అట్లాగే శనికలు చిన్న ఉండేది దాంట్లో పెట్టి కొన్ని మసాలాలు నూరుకుంటూ ఉండేవారు కొంతమంది అవి పోయి అన్నీ పోయి సమస్తం పోయి ఇక్కడ ఎందుకు చెప్పొచ్చామంటే ఇక్కడ కూడా గంజి వార్చడం అంటే చదువుతుంది ఇప్పుడు కుక్కర్లు వచ్చిన తర్వాత గంజి వార్చడం ఎక్కడుందండి బియ్యం నీళ్లు కలిసి పట్టేయడం అది మూడు కోతలు నాలుగు కోతలకు వస్తుంది అన్న అయిపోతుంది కానీ పూర్వీకులు గంజి వార్చేవాళ్ళు అంచేది ఏమైందట అప్పుడే వార్చేట పాపం ఆ వార్చడం వల్ల మరి గంజి కొంచెం వెచ్చగా ఉంటుంది వేడిగా ఉంటుంది కదా మరి ఆ వేడిగా ఉన్నటువంటి ఆ నివ్వరి బియ్యపు అన్నం గంజిని పట్టుకొచ్చి నెమ్మదిని ఊది నెమ్మదిగా ఆ కొత్త పురిటైనటువంటి ఆ లేడికి పురిటాలైన ఆడు లేడి చేత ఈ మగలేడి నెమ్మదిగా ఆ గంజిని తాగిస్తుంది అంటే అన్యోన్యంగా అన్యోన్య దాంపత్యం అంటే శాస్త్రాలు పురాణాలు చాలా చదువుతున్నాయండి చదువుకుంటే సంసారాలు బాగుంటాయి అంతేగాని ఇదిగో ఏదో చెప్తూ ఉంటారు నువ్వు ఒకటంటే ఆయన ఒకటి అంటాడు ఇద్దరు దెబ్బలాడుకుంటారు పెళ్ళి వెంటనే పెటాకు విడాకు ఎన్ని చూస్తున్నాను ఎన్ని ఎంతమంది ఈ గొడవలో పడిపోతున్నారు అంచేత అన్యోన్యంగా ఉంటే ఆలు మొగలు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉంటుంది చెప్పుకున్నాం మనం
అన్యోన్యంగా ఉన్నప్పటికీ లేడి ఆడలేడి ప్రసవించినట్లయితే పాప మగలేడి పట్టుకొచ్చి ఆ గంజిని తాగింపిస్తుంది. అట్లాగే ఏదైనా ఇబ్బంది వస్తే మగవాళ్ళకి ఆడవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళకి మగవాళ్ళు చేయాలి. మనం లోకంలో చూస్తూ ఉంటాం సాధారణంగా ఈ పూర్వీకులు చేసేవారు, కానీ ఇప్పుడు ఈ భర్త కనుక ఏదైనా కాళ్ళు లాగి దూర ప్రయాణం చేసొచ్చో లేదా ఏదైనా జ్వరం చేత కాళ్ళు అది కొంచెం కాళ్ళు పట్టమంటే ఏ నేను 10 మనుషులు కనిపిస్తున్నానా, నేను కాళ్ళు పట్టేదాన్ని కనిపిస్తున్నాను అంటారు కొంతమంది, అందరూ కాదండి. అలాగే మరి భార్యకి ఇబ్బంది వచ్చినప్పుడు నేనా నేనా కాళ్ళు పట్టడం అంటారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడే సత్యభామ తల్లితో కూడా ఊరుకున్నాడు. మరి అంచేది ఏంటంటే ఆడామగ నేను గొప్ప అనుకోకూడదు. సంసారంలో అందరూ సమానమే. వీళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళు చేయాలి, వాళ్ళకి ఇబ్బంది వస్తే వీళ్ళు చేయాలి. చూడండి, ఇటువంటి చూసి మనం నేర్చుకోవాలి నీతుల్ని. ఇది ఉపదేశాత్మకం ఈ కావ్యాలన్నీ కూడా. అంచేత ఆ విధంగా చేస్తున్నాయి. ఇకపోతే ఇంకేం చేస్తున్నాయి, ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి వీళ్ళకి తిరగమోతలు, తిరగమోతంటాం తిరగబోతుంటాం, తాలింపులు అంటారు కొన్ని చోట్ల, అది గుమ 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 లాడిపోతున్నాయి. ఏమిటి వాళ్ళు పెట్టేది, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అది రేగు పండ్లు గుజ్జుని నేతితో వేసి, ఆవు నేతితో వేసి. ఇక నెయ్యి అంటే పూర్వకాలం ఆవు నెయ్యి తప్ప గేదె నెయ్యి లేదు. అందుకే అందులో ఆశ్రమాల్లో గేదెలు లేవు, ఎప్పుడు ఆవులే, గోమాతే ఉండేది. మనం గోవిశిష్ట చదువుకున్నాం, గోమహాత్యం చదువుకున్నాం కదా, వాళ్ళకి గోవులే సంపద. ఆ గోవులని పాలు పితికి నెయ్యి చేస్తే ఘృతం వస్తుంది కదా ఆవు నేతి. ఆ ఆవు నేతితోట ఈ రేగు పండ్ల గుజ్జును కలిపి పోపు పెడుతున్నట్టండి వాడు. అంతే, ఆ కూరలో తాలింపు వేస్తుంటట కమ్మని వాసన ఆ ప్రాంతం అంతా గుమగుమలు ఆడిపోతుంది. పూర్వం మా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, లోపల వెన్న కాస్తే ఇళ్లలో మనం మామూలుగా పాలు గేదెలు ఉంటాయి కాబట్టి ఆ గేదెలు పాలు తీసి పెరుగు పెట్టి వెన్న తీసి కాస్తుంటే వీధమ్మడి పెడుతుంటే గుమగుమగుమలు ఆడిపోయేది. ఆ నెయ్యి కాస్తున్నారా అనిపించేది. ఆ నెయ్యికి గోకు అనేది ఒకటి వచ్చేది పూర్వం, ఆ గిన్నెకి అంటుకుని ఉండేది. అది తీసి తింటే ఎంత అద్భుతమైన బలమో కూడా అది. ఇప్పుడు అవన్నీ పోయే అసలు నెతిలో ఇప్పుడు నెయ్యి లేదు, వెన్న లేదు, ఏ నెయ్యి కొనుక్కోవడమే. సరే, ఆ కొనుక్కున్న నెయ్యి ఎలా ఉంటుందో అందరికీ అనుభవం. దాంట్లో చూస్తున్నాం రోజు టీవీలు, అక్కడ ఫ్యాక్టరీ పట్టుకున్నారు, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టున్నారు, దీంట్లో అది కలుపుతున్నారు, దీంట్లో ఇది కలుపుతున్నారు అని చెప్పి రకరకాలైనటువంటి ఈ జీవుల యొక్క మాంసం, జీవుల యొక్క కొవ్వు కలిపిస్తున్నారు. మరి ఆ రోజు గుమగుమలాడేటువంటి ఆవు నెయ్యి అంచేది ఏం చేశారంటే కమ్మని అది ఆ తాలింపులు పెడుతున్నట్టు ఆవు నెయ్యి దొట్టండి. ఇంకా బెగ్గురు పక్షులు, ఆ బెగ్గురు పక్షులు ఒకదాని దగ్గర ఒకటి చేరి కంఠమో కంఠమో ఆంచుకుని ప్రేసి ప్రియురాలకు చక్కగా ఏం చేస్తున్నాయంటే శివధ్యానం చేత మైమరిచిపోయాయా, శివధ్యానం చేత మైమరిచి అవి ఏం చేస్తున్నాయంటే సుఖపారవస్యాన్ని పొందుతున్నాయా అన్నట్లు. వాటికి ఏం భయం లేదు కదా, చప్పుడైతే పారిపోవడాలు వెళ్ళిపోవడాలు ఏం లేవు. ఎవరు చప్పుడు చేసుకున్నా, ఎవరు వస్తున్న వాళ్ళని ఎవరు ఏం చేయాలని తెలుసుకోవడం ఆశ్రమం కాబట్టి ఆ రెండు మెడా మెడా రాసుకుని అలా సుఖపారవస్యంతో అలా ఉండిపోయేటండి. అంతే, ఎవరినో వస్తారేమో, మనం పట్టేసుకుంటారేమో, పట్టుకుపోతారేమో, ఏమి భయం, నిర్భయంగా హాయిగా ఉంటాయి కాబట్టి, ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి ఆ రెండు అలాగే ఉన్నాయి వీడు చూస్తున్నది చెప్పు. ఇంకాటండి ఈ స్మృతి పురాణ ఇతిహాసాలు రోజు ఆశ్రమంలో చెబుతూ ఉంటారు. అలాగే నది ఒడ్డును కూడా చెబుతూ ఉంటారు కాబట్టి పండితులందరూ కూడాను ఇవన్నీ విని ఈ కొలను, అంటే సాధారణ పూర్వం ఆశ్రమానికి దగ్గరగా ఒక కొలను ఉండేది. వాళ్ళకి ప్రత్యేకించి మరి నీళ్ళు ఎల్లప్పుడూ వేసవకాలంలో నదుల్లో నీళ్ళు రాకపోతే, అంటే వర్షాకాలం దాంట్లో పెట్టుకుని నిల్వ ఉన్నట్లయితే మామూలుగా నదీ స్నానానికి పెడతారు, ప్రవాహోదకం సుఖం న్యాయమే. కానీ అది లేనప్పుడు ఈ కొలంలో చెరువులో నీళ్లు తాగుతారు, దాంట్లో తామర పూలు అది ఉంటాయి, సుఖంగా శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంటాయి ఆ నీళ్ళు. మనకు కూడా అన్ని కలిపేసుకోరు దాంట్లో. మనం చూస్తున్నాం ఇప్పుడు అన్ని చెరువుల్లో నదుల్లోనూ చెత్తంతా పోసేసి నీళ్లు తాగితే రోగాలు వచ్చేస్తున్నాయి. అందుకే ప్రతి వాళ్ళు మినరల్ వాటర్ లేదా కాచి తాగాలి, తప్ప ఆ నీళ్ళు తాగడానికి అవకాశం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ శృతులు స్మృతులు పురాణాలు వినడం చేత జీవహింస చెయ్యకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం వాటికి అలవాటు పడి ఈ పెద్ద చేపలట చిన్న చేపల్ని పట్టుకోవట్లేదు, తినట్లేదు. అవన్నీ స్పష్టంగా వాళ్ళు కనిపిస్తున్నాయి. అంటే చిన్న చేప పెద్ద చేప ఎగిరి గొంతులేసి ఆనందంగా ఉన్నాయి. మామూలు అదే పెద్ద పెద్ద వాటిలో అయితే ఈ పెద్ద చేప ఏం చేస్తుందంటే అమాంతంగా చిన్న చేప పట్టుకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అలా లేదు, చిన్న చేపను అలా పడటమే లేదు అండి. ఇక ఇలా చూస్తే పరస్పర విరుద్ధమైనటువంటి జంతువులు జీవులు ఒకదానితో ఒకటి ఆడుకుంటున్నాయి అండి. ఇంకా చూడండి, అక్కడ
ఈ ప్రణవ మంత్రాన్ని ఓంకారాన్ని బాగా వంట పట్టించుకుని తుమ్మెదలు జం అనేటువంటి ఒక నాదం చేస్తూ ఆ చెట్టు మీద చెట్టు మీద ఈ చెట్టు మీద ఆ చెట్టుకి అవి మకరందాన్ని గోల్తాయి కదా మరి ఆ విధంగా సంచరిస్తున్నట్టు అవన్నీ కూడాను. ఇంకా అక్కడ చూసినట్లయితే చాలామంది నక్తవ్రతములు ఆచరించేవాడు. నక్తములు అంటే అర్థం ఏంటంటే పగటి పూట భోజనం చేసి రాత్రి పదహారం చేసేవాళ్ళు కొంతమంది అయితే మనకు తీర్థోపవాస కర్తవ్య అని శాస్త్రం ఉంది. మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీర్థశాస్త్రంలో ఉపవాస కర్తవ్య ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే మొత్తం రెండు పూటల భోజనం అనేసి కళ్ళు ఎగరేసి పడిపోవడం కాదు, ఒక ఒంటి పూట తినాలి. సాధ్యమైనంత మటుకు రాత్రిపూట పలహారం ఒంటి పూట కదా, రాత్రి భోజనం కాదు, పగల భోజనం చేసి రాత్రి పలహారం. అట్లా ఏకో తీర్థ అంటే పుణ్యక్షేత్రాలు ఉపవాసం అంటే అది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ నక్తవతరస్తుల సాహసం అంటే రాత్రులే భోజనం చేస్తారు వాళ్ళు, పగల భోజనం చేయరు. అటువంటి వ్రతాలు కొంత చాంద్రాయణ వ్రతం ఉంది కదా. చాంద్రాయణ వ్రతం అంటే అంటే చంద్రుని యొక్క వెన్నెలను అనుసరించి మొదటి రోజు గుప్పిడు, రెండో రోజు రెండు గుప్పిడు, మూడు రెండు గుహాలు ఇలా కొంచెం పెంచుకుంటూ 15 రోజులు పెంచుకోవడం, మళ్ళీ కొంచెం తగ్గుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ 15 నుంచి 14, 13, 12, 1, 1, 0 అలాగ ఈ గుప్పిడు కొంచెం అందులో గుప్పిడు పడ్డ ఇలా పెద్ద పెద్ద గుప్పిళ్ళు కాదు, కొంచెం గుప్పిళ్ళు. ఆ విధంగా చాంద్రాయణ వ్రతం ఉన్నట్లు కానీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నట్టంటే ఈ చకోర పక్షులట ఇవి పెరుగుతో కలిపిన పేలపిండిని ఆరగించినట్లుగా నెమ్మదిగా వెన్నెల గుజ్జుని ఆస్వాదిస్తుంది. అది వెన్నెల్లో చకోరాలు బాగా చక్కగా ఆహ్లాదంగా ఉల్లాసంగా అవి సంచరిస్తూ ఉంటాయి చకోర పక్షులు. అవి ఎప్పుడు చంద్రుడు వస్తాడో అని ఎదురు చూస్తాయి. అట్లాగే నీళ్ళు కూడా ఎప్పుడు పడితే అక్కడ పడితే తాగవు, అవి వాన పడుతుంటే నోరు తెరిచి ఆ నీళ్లు తాగుతాయి. కొన్ని కొన్ని పక్షులు కొన్ని లక్షణాలని మనం ఈ సృష్టి అంతా చాలా విచిత్రమైందండి, చాలా విచిత్రమైంది. అంచేత ఇవి ఆ విధంగా ఈ విధంగా చూసేటండి. ఇక వాళ్ళకి చూస్తే అనిపించింది ఏమిటి, కాశీ ఏమిటి, ఈ క్షేత్ర మహిమ ఏమిటి, ఈ ఆశ్రమం ఏమిటి, ఆశ్రమ విశిష్టత ఏమిటి, ఇవంతా చాలా ఆశ్చర్యంగా ఉంది మనందరికీ. అయ్యయ్యో ఈ కాశీకి ఏనాటికి ఎప్పటికీ కూడా ఈ హాని లేనటువంటి క్షేత్రము పుణ్యక్షేత్రము ఈ కాశీ మనకి వచ్చింది. అయితే ఎవరైనా స్వర్గలోకానికి వచ్చినట్లయితే అనుకున్నాం కదా, పుణ్యం క్షీణే పుణ్యే మర్త్యలోకం వస్తుంది. ఎప్పుడైతే పుణ్యం క్షీణించిపోయిందో వెంటనే చేశారు మర్త్యలోకం విశంతి భూలోకానికి వచ్చి పడిపోతుంది, డామ పది కింద వచ్చేస్తారు పుణ్యం అయిపోగానే. కానీ ఇక్కడో కల్పాంతరేషు నవీనశ్యతి వారణాసి, కానీ ఈ వారణాసి మాత్రం కల్పాంతం వరకు కూడా నశింపదు. మనం ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రళయకాలంలో కూడా త్రిశూలాగ్రం మీద కాశీక్షేత్రాన్ని నిలబెడతాడని చెప్పి మనకి ఉత్తరత్తర వస్తుంది. అది అదిగో అంతటి పుణ్యక్షేత్రము, శాశ్వతమైన క్షేత్రము, ఆ వచ్చిన వాళ్ళకి ఎంతో పుణ్యాన్ని చేకూర్చేది, మోక్షాన్ని ఇచ్చేటటువంటి పుణ్యక్షేత్రం ఈ కాశీ ఆహా అని చెప్పి ఆ కాశీ మహిమని పొగుడుకుంటూ చూస్తూ తలుచుకుంటూ ఆనందంగా ముందుకు పెడుతున్నారు ఈ మునీశ్వరులు, ఈ దేవతలు, బృహస్పతి, ఇంద్రుడు, తిక్పాలకులు అందరూ కూడా ముందుకెడుతున్నారు. సరిగ్గా ఆ ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకేం చూశారు ఏం తెలుసు అని రాబోయే కథాభావం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.